పొంగులేటి శ్రీనివాస రెడ్డి కనుసైగా చేస్తే విమర్శలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్తామని పొంగులేటి శిబిరం నేతలు ఆదినారాయణ కార్తీక్ పద్మాచారి గోపి అన్నారు. ఉద్యమకారుల పేరుతో కొంతమంది నాయకులు పొంగులేటిపై అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజానాయకుడిగా ఎలాంటి మచ్చలేని వ్యక్తిని విమర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. పొంగులేటిని విమర్శించిన నేతల చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఖమ్మం పొంగులేటి క్యాంప్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు వారి బాగోగులు చూసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. పేదల గుండె చప్పుడు పొంగులేటి సీనన్న రాజకీయాలకు రాకముందు కాంట్రాక్టర్గా దినదినాభివృద్ధిని సాధిస్తూ వారికి వచ్చినటువంటి సొమ్ముతో పేద ప్రజలకి సహాయం చేస్తూ ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్న. అదేవిధంగా మరొక సవాల్ విసిరారు. 2018 ఎలక్షన్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నటువంటి 10 సీట్లకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా, మరి గెలిచినటువంటి ఇతర పార్టీలను గెలిచినటువంటి అభ్యర్థుల్ని మీరు ఎందుకు తీసుకున్నారు? అదేవిధంగా ఓడినటువంటి అభ్యర్థులకి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు అని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు ఉద్యమకారులు నీ పక్షానే లేకపోతే తెలంగాణ వచ్చేదా? సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో ఉద్యమంలో తెగించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. నేను సావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చాను అంటున్నారు కదా, మీరు సావు నోట్లోకి పోయారా పోలేదా మీ ఫ్యామిలీ డాక్టర్ అయినటువంటి విజయరామారావు గారు చెప్పాలా? ఇలా విజయరామారావు గారు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతాము. తెలంగాణ రాష్ట్రాన్ని కావాలి అనేటువంటి విధి విధానాలను రాసిన గాద ఎన్నారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతా ఉన్నాం. అట్లాగనే బీసీ నాయకులైనటువంటి ఆలే నరేంద్ర గారికి మీరు ఏ రకమైన సమాధానం చెప్పి బయటికి పంపించారో చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరేమన్నారు? కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేలకు చీరేస్తా అన్నారు. ఉద్యమకారుడిగా నువ్వు మాట్లాడినటువంటి మాటని ఎవరైతే ఉద్యమకారులకు నష్టం చేశారో వాళ్ళ నాలుకలో చీల్చాల్సింది పోయి, చీరుస్తామని చెప్పాల్సింది పోయి, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య కష్టాలలో నష్టాలలో హాస్పిటల్లో వైద్యం చేసుకుంటా వైద్యానికి డబ్బులు లేకపోతే, పిల్లల పెళ్ళిళ్ళకు డబ్బులు లేకపోతే, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోతే, ఉండటానికి ఇళ్ళు లేకపోతే, పిల్లలు చదువుకోవటానికి ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే పేదలకి సహాయం చేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీరు ఆ విధంగా మాట్లాడటం